యాక్షన్ న్యూస్. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులో మావోయిస్టులు పోలీసుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటం గిరిజనుల ప్రాణాలను బలిపీఠం ఎక్కిస్తోంది. పోలీస్ ఇన్ఫార్మర్ల నేపథ్యంలో వరుస హత్యలకు పాల్పడుతున్నారు మావోయిస్టులు. విశాఖ మన్యంలో 20 రోజుల వ్యవధిలో ముగ్గురిని చంపేశారు. ఈ వరుస ఘటనలతో అటవీ ప్రాంతం రగులుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం గుప్పిట్లో గిరిజన గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. హిట్ లిస్టులో ఉన్న మరికొంతమందికి ప్రాణహాని పొంచి ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన చంద్రయాన్ 2 ప్రయోగం మళ్లీ ఈ నెల 22న నిర్వహిస్తామని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. చంద్రయాన్ 2ను తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:43 ప్రయోగిస్తామని ఇస్రో ట్వీట్ చేసింది. కోట్ల మంది ప్రజల కలల్ని చంద్రునిపైకి తీసుకెళ్లడానికి గతంలో కంటే మరింత శక్తివంతంగా బాహుబలి సిద్ధమైందని తెలిపింది. ప్రయోగం వాయిదాకు కారణమైన సాంకేతిక సమస్యను సరిచేసినట్లు వెల్లడించింది. సోషల్ మీడియాలో తనను కించపరుస్తూ తప్పుడు ప్రచారం చేసేవారికి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య సోషల్ మీడియాలోనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు పరువు నష్టం దావా వేయాల్సి వస్తుందని హెచ్చరించారు. తనను కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదల చూడలేక కొంతమంది కావాలని ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తాను దళితుడైనందుకే ఇలా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ తొలి చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో విఎంఆర్డీఏ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చైర్మన్ నియామకం జరగడం ఇదే తొలిసారి. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ద్రోణంరాజుకుంది. తనకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చినా ఎంఆర్ఓ రిలీవ్ అవ్వడం ఇవ్వడం లేదంటూ కడప జిల్లా పుల్లంపేట మండలం విఆర్ఓ పసుపులేటి సుధాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. విషయం తెలుసుకున్న ఎంఆర్ఓ ఆగమేఘాల మీద రిలీవ్ ఆర్డర్ తయారు చేశారు. మరోవైపు ఆత్మహత్య యత్నం చేసిన విఆర్ఓ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ముంబై నుంచి చెన్నైకి వెళ్లే ఎక్స్ప్రెస్ ట్రైన్లో యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి వద్ద లభ్యమైన ఐడెంటిటీ కార్డ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడిది మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నవీన్గా గుర్తించారు. మృతదేహంపై రక్తపు గాయాలు ఉండడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో 16 ఏళ్లే బాలిక దారుణ హత్యకు గురైంది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన బాలిక తెల్లవారేసరికి డంపింగ్ యార్డ్లో శవమై కనిపించింది. అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతురాలిని బీహార్కు చెందిన 16 ఏళ్ల పింకీగా గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూచబర్లలో బంగారు దుకాణంలో దొంగలు పడ్డారు. రాత్రిపూట షట్టర్ కత్తిరించి చొరబడ్డ దొంగలు 18 లక్షల విలువ చేసే ఆభరణాలను ఎత్తుకెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కోరుగురుమిల్లి ఇసుక ర్యాంప్లో అనుమతులకు మించి ఇసుక తవ్వకాలు జరుపుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. కళ్ల ముందే వందలాది ఇసుక లారీలు తరలిపోతున్నా అధికారులు స్పందించడం లేదు. ప్రభుత్వం ఇసుక పాలసీ ప్రవేశపెట్టిన ఇసుక దోపిడీ ఏమాత్రం తగ్గడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పీలేరులోని బీసీ బాలుర సంక్షేమ హాస్టల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత చదువుకున్న ప్రాధాన్యంపై విద్యార్థులకు హితబోధ చేశారు. సబ్ కలెక్టర్ అసిస్టెంట్ కలెక్టర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ముందు హమాలీలు ధర్నాకు దిగారు. పౌర సరఫరాల శాఖలో ప్రవేశపెట్టనున్న కొత్త విధానాన్ని వ్యతిరేకించారు. ఉపాధి కోల్పోకుండా కొత్త విధానం అమలైతే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
సమాన పనికి సమాన వేతనం కల్పించాలంటూ ఏపీ పంచాయతీరాజ్ అవుట్సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. పదేళ్ల నుంచి అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్నప్పటికీ తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 9 నెలలుగా జీతాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెనుగొండ మండలం అమ్మవారిపల్లి వద్ద ఉన్న కియా కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు దిగారు. రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములను రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే కియా నిర్వాహకులు నిర్మాణాలు చేపడుతున్నారని ఆందోళనకు దిగారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహంలో భారీ చోరీ జరిగింది. హరిణి బ్లాక్లోని 16 గదుల్లో ఉన్న 300 మంది విద్యార్థినులకు చెందిన విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. 50,000 విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి తెగబడ్డారు. తిరుపతిలోని అవిలాల చెరువును సందర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. వర్షాలు లేక తిరుపతి వాసులకు వరానికి ఒకరోజు కూడా మంచినీళ్లు సరఫరా చేసే పరిస్థితి లేదని వాపోయారు. చెరువును చెరువుగానే ఉంచాలని డిమాండ్ చేశారు. చెరువు వద్ద పార్కులు కట్టొద్దని డిమాండ్ చేశారు కన్నా లక్ష్మీనారాయణ. తనకున్న 50 ఎకరాల భూమిని ఓసీ నిర్వహణ కోసం తీసుకున్న సింగరేణి యాజమాన్యం నష్టపరిహారం ఇవ్వడం లేదంటూ సుందర్లాల్ లోత్ ఆందోళన బాటపట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిసేందుకు ఇంట్లోంచి బయలుదేరారు. గ్రామ గ్రామాన భిక్షాటన చేస్తూ ఎడ్లబండిపై ఇల్లందు నుండి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. అయినా పట్టు వదలకుండా పాదయాత్రగా బయలుదేరాడు. సింగరేణి యాజమాన్యం 30 ఏళ్ల కిందట భూమి తీసుకున్నా ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నాడు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పలుగుతాండ అటవీ భూముల్లో మొక్కలు నాటడానికి వెళ్లిన అటవీ శాఖ అధికారులను అడ్డుకున్నారు గిరిజనులు. దీంతో అటవీ అధికారులకు గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోడు భూముల్లో మొక్కలు నాటితే పోరాటం తప్పదని అధికారులకు హెచ్చరించారు గిరిజనులు. నారాయణపేట జిల్లా నర్వ మండలం సీపురం గ్రామానికి దత్తత తీసుకున్న జిల్లా కలెక్టర్ వెంకట్రావు బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధిత గ్రామంగా సీపురం గ్రామాన్ని ప్రకటించారు. నారాయణపేట జిల్లానే ఈ విధంగా తయారు చేసేందుకు త్వరలో ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులని ఇంట్లోంచి గెంటేశారు. వృద్ధులని చూడకుండా రోడ్డుపైకి నెట్టేశారు. ఈ నిర్దాక్షిణ్యం వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపూలు గ్రామంలో చోటు చేసుకుంది. అబ్దుల్ రజాక్ జాహిదా బేగం దంపతులకు 2 కొడుకులు. అబ్దుల్లా రజాక్ ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్న 2 కొడుకులు కనికరించలేదు. దీంతో తన భార్యతో కలిసి పరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అబ్దుల్ రజాక్. న్యాయం చేయాలని ఈ వృద్ధ జంట కన్నీటి పర్యంతమవుతున్నారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్లో ఓ కారు బావిలో పడింది. ఈ ప్రమాదంలో 3 తీవ్ర గాయాలు కాగా మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిర్లక్ష్యంగా కారు నడపడమే ప్రమాదానికి కారణమైనట్లు సమాచారం. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో రెవెన్యూ అధికారులను రైతులు నిర్బంధించారు. పాస్ పుస్తకాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విఆర్ఓ ఆర్ఐలను మండల కార్యాలయంలో నిర్బంధించారు. విఆర్ఓ ఆర్ఐ పాస్ పుస్తకాల కోసం ఎకరానికి 10,000 డిమాండ్ చేస్తున్నారని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాలు తిరిగి ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు బదిలీ అవుతున్నారని ఆవేదనతో రైతులు రెవెన్యూ అధికారులను నిర్బంధించారు. పాస్ పుస్తకాలను ఇచ్చేంతవరకు అధికారులను వదిలేదు లేదని కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.